హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో నేను కూడా అయితే చాలా చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే చాలా బ్యూటిఫుల్గా అండ్ చాలా బాగుంటుంది అన్నమాట, ఎందుకంటే ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. సో మాకైతే చాలా బాగా నచ్చింది అన్నమాట ఈ లొకేషన్ అయితే. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? లంబసింగి అన్నమాట ఇది. ఇది వచ్చేసి వ్యూ పాయింట్ అనమాట మనకి మొత్తం ఇది పైకి. సో పైన నిలబడితే మొత్తం విలేజ్ అంతా కనిపిస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫాగ్ అయితే సూపర్గా ఉంది అనమాట. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ లొకేషన్లో అయితే చాలా బాగుంది అనిపించింది. ఇంకా ఇక్కడ ఇవి రోజ్ ఫ్లవర్స్ అంట. ఇవి డిఫరెంట్గా ఉన్నాయి, అసలు ఎప్పుడు చూడలేదు నేను కూడా. సో చాలా బాగున్నాయి ఫ్లవర్స్. తెంపుకునేదా అని అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, అడిగితే ఆన్ తీసుకోండి అని చెప్పారు. అందుకు మేమైతే ఒక 2-3 ఫ్లవర్స్ అయితే తీసుకున్నామన్నమాట, ఎక్కువ అయితే తీసుకోలేదు. ఇక్కడ పైన చిన్న విలేజ్ అనేది ఉందన్నమాట. ఆ విలేజ్లో అయితే ఒక పెద్ద ఆమె ఉంది. సో నేను ఆమెకు అడిగినానమాట, ఇక్కడ మీరు ఎట్లా మీరు ఏది కూరగాయలు ఏదైనా తెచ్చుకోవాలంటే మీరు ఎలా వెళ్తారు, ఇక్కడ రోడ్డు కూడా బాగాలేదు కదా, సో మీరు ఎలా వెళ్తారు అని అడిగిన ఈ విలేజ్ అన్నమాట. ఇదే చిన్న ఒక 10-15 ఇల్లులు ఉన్నాయన్నమాట ఇక్కడ, అంతే. మరి ఎక్కువ కూడా లేవు ఇక్కడ ఇల్లులు. సో నేను అడిగితే అప్పుడు ఆమె ఏమన్నదంటే, ఇక్కడ మాకు అన్నీ మేమే పండించుకుంటామమ్మా, మేము ఏది కూడా కొనము అని చెప్పారు. ఎందుకంటే మాకు ఇక్కడి నుంచే పండించుకొని ఇవే ఫ్రెష్గా మేము తీసి వండుకొని తింటాము అని చెప్పారు. మరి మీకు వాటర్ ఎలాగా అంటే, సో మాకైతే వాటర్ కూడా ఇక్కడ బోర్ కూడా వేపించారండి, ఇక్కడ బోర్ ఉంది అన్నారు. ఇంకా మీకు ఇక్కడ పవర్ ఉందా అంటే, ఆ మా కరెంట్ కూడా ఉంది ఇక్కడ అని చెప్పి చెప్పారన్నమాట ఇక్కడ ఉన్న ఆంటీ. తిన్నారా ఆంటీ? మీరు నైట్ కూడా ఇక్కడే ఉంటారా? నైట్ కూడా ఇక్కడే ఉంటారా? కరెంట్ ఉందా? లైటింగ్ వస్తుందా మీకు? అవునా? ఇంకా ఇక్కడ నేను అడిగినానమాట, మీరు ఇలా ఒక్కరే ఉంటారు కదా, మీకేం భయం అనిపించదా అని అడిగితే, సో మాకేం భయం అనిపించదమ్మా, మాకు అలవాటు అయిపోయింది, మేము ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాము, ఏ కాలం నుంచో ఇక్కడ ఉంటున్నాము అని చెప్పారు. మరి మీకు రోడ్డు కూడా బాగాలేదు కదా అంటే, ఆ లేదు మాకు వెహికల్ ఉంది, మాకు ట్రాన్స్పోర్ట్ అంతా ఫ్రీ అన్నమాట మాకు ఇక్కడ అని చెప్పారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే అక్కడ చాలా నాకైతే లొకేషన్ అయితే చాలా బాగా నచ్చిందన్నమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే. ఇంకా ఇక్కడైతే టికెట్ అయితే తీసుకున్నారన్నమాట. సో 30 రూపీస్ చైల్డ్, అడల్ట్కి 50 అన్నమాట. సో అలా టికెట్ అయితే తీసుకున్నారు ఆ వ్యూ పాయింట్ చూడడానికి. కానీ బ్యూటిఫుల్గా ఉన్నది లొకేషన్ అయితే. సో ఇవైతే బొబ్బాస్కాయ అన్నమాట. వీళ్ళకి ప్రతివీ వీళ్ళు ఇక్కడే పండించుకొని ఇక్కడే వండు తింటారన్నమాట. వాళ్ళకి ఏమీ ఖర్చు ఉండదంట వాళ్ళకి. వాళ్ళకి ఒకటి నేను అనుకుంటా, వాళ్ళకి ఒక స్మార్ట్ ఫోన్ కూడా లేదు అక్కడ, వాళ్ళు పెద్దవాళ్ళు కదా, సో ఇలా యూజ్ చేసేది ఏం వాళ్ళకి తెలియదు అన్నమాట వాళ్ళకి. కానీ చాలా చాలా గ్రేట్ అన్నమాట వాళ్ళు అక్కడ ఉండడము. సో ఇవన్నీ పండించుకొని వాళ్ళు ఉండడం అనేది చాలా గ్రేట్. అదృష్టం కూడా ఉండాలి అంటారు కదా, సో అలా అదృష్టం కూడా ఉండాలన్నమాట. అలాంటి ప్లేస్లో స్టే చేయాలి ఉండాలి అనుకుంటే. మాకైతే చాలా బాగా నచ్చింది అన్నమాట ఈ ప్లేస్ అయితే. ఇంకా ఏంటంటే ఇక్కడ మనకి వెళ్ళడానికి అసలు రోడ్డే బాగాలేదు, కింద నుంచి వేరే చిన్న వెహికల్స్ అయితే వాళ్ళు అలో చేయరంట. సో పెద్ద వెహికల్స్ అయితే వాళ్ళు అలో చేస్తారు. మా వెహికల్ అయితే చేశారన్నమాట వాళ్ళు, మాది తార్ వెహికల్ కాబట్టి వాళ్ళు పంపించారు పైకి. వేరే వెహికల్స్ అయితే వాళ్ళ వెహికల్లోనే తీసుకెళ్తారు. సో అమౌంట్ అనేది వాళ్ళు తీసుకుంటారన్నమాట టికెట్, అలా ఎంత అనేది నాకు తెలీదు, ఎందుకంటే మేము ఓన్గానే వెళ్ళాం కాబట్టి తెలియదు అన్నమాట. ఇంకా రోడ్ అయితే ఏం బాగాలేదు, కానీ వాళ్ళు ఎలా వెళ్తున్నారు ఎలా వస్తున్నారు అనేది నిజంగా గ్రేట్ఫుల్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు అంత జాగ్రత్తగా వెళ్ళాలి. రోడ్ అయితే అసలు ఏమీ బాగాలేదు, మొత్తం రాళ్ళు గుంతలు ఇట్లానే ఉందన్నమాట రోడ్డు. సో నేను మీకు ఆ క్లిప్ కూడా నేను మీకు చూపిస్తాను అక్కడ ఎలా ఉంది అనేది. సో ఇవి వచ్చేసరికి మొత్తం కాఫీ ప్లాంట్స్, పెప్పర్ ప్లాంట్స్ అన్నమాట. ఇవన్నీ అయితే చూడండి, ఇది రోడ్డు ఇలానే ఉంటుంది. ఇంకా రోడ్డు మొత్తం పైకి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట, లంబసింగి కింద నుంచి హిల్ స్టేషన్ అన్నమాట ఇది. సో ఆ పైకి వెళ్ళాలంటే ఒక 3 కిలోమీటర్స్ ఇలానే ఉంటుంది. ఇంకా రోడ్ అంతా సింగిల్ రోడ్డు, ఇంకా మొత్తం ఇలా గుంతలు, ఇదే
ఇలా ఇదే ఇలాగా ఉంటుంది అన్నమాట రోడ్ అయితే. ఇంకా ఏంటంటే నేను కొంచెం ఇక్కడ రోడ్ దగ్గర అయితే దిగి కొంచెం అంటే అన్ని ప్లాంట్స్ అయితే రోడ్డు మీదనే ఉన్నాయన్నమాట. కరివేపాకు, జామ చెట్లు, సో ఇవన్నీ అయితే చాలా ఉన్నాయి. అవి చూడడానికి నేనైతే కిందగా అయితే దిగాను అన్నమాట. సో మీకు ఈ రోడ్డు చూపించడానికి నేను ఈ క్లిప్ అయితే తీసాను. చూసారు కదా ఎట్లా ఉంది అనేది దారి. సో ఇక్కడ జామ చెట్లు ఉన్నాయి, కాయలు అయితే చూస్తున్నాను. అవి మనం కొయ్యలేమండి, ఎందుకంటే అక్కడ కొయ్యాలంటే కింద లోయ ఉందన్నమాట. సో జస్ట్ చూసి ఎంజాయ్ చేస్తున్నా అంతే నేను. ఇక్కడేమో కరివేపాకు చెట్లు ఉన్నాయి. సో కరివేపాకు అలా తెంపుకుంటున్నా నేను, జస్ట్ నేను అలా చూద్దామనేసి. ఇంకా అక్కడ చిన్న చిన్న చెట్లు ఉన్నాయన్నమాట నారులాగా. సో అది మనం పెడితే మళ్ళీ వస్తాయి అనేసి ఒక హోప్తో అయితే నేను తీద్దామని ట్రై చేసిన, తీసుకున్నా కూడా నేను. కాకపోతే ఏర్తో అయితే రాలేదండి, సగంలో విరిగిపోయినాయన్నమాట ఇవైతే. సో ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ అన్ని బనానా ట్రీస్ ప్రతి ఒక్కవి ఉన్నాయండి ఇక్కడ చెట్లు అయితే, అరటి చెట్లు అన్నీ. గాలి అయితే ఫుల్గా ఉంది, ఇంకా అసలు నిలబడినా కూడా మనిషికి కూడా తోసేస్తుంది గాలి అయితే, అలా ఉందన్నమాట అక్కడ గాలి. ఇక్కడైతే మా పాపకైతే వీళ్ళు మరీ పిలిచి మరీ వీళ్ళు డ్యాన్స్ అయితే నేర్పించారనమాట మా అమ్మాయికి. కొన్ని స్టెప్స్లు అయితే వేసింది వాళ్ళతో పాటు. సో ఇక్కడ గణేష్ నిమజ్జనం అనేది వాళ్ళు చేస్తున్నారు. మేము అలా వెళ్తుంటే సో కారులో నుంచి చూస్తుంటే వాళ్ళు మరీ పిలిచి మరీ మా అమ్మాయికి అయితే వాళ్ళు డ్యాన్స్ అయితే చేపించారనమాట వాళ్ళతో పాటు. సో చిన్న క్లిప్ అయితే నేను తీసాను. ఇక్కడ నేను మ్యూజిక్ అయితే నేను మ్యూట్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే నాకు కాపీరైట్ వస్తుంది అనేసి నేను మ్యూజిక్ అయితే తీసేసి నేను నా వాయిస్ అయితే నేను పెడుతున్నాను ఇక్కడ. సో ఇక్కడ మా అమ్మ అయితే మంచిగా డ్యాన్స్ అయితే వీళ్ళు చేశారు అండ్ చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళు. నన్ను కూడా పిలిచారు బట్ నేనైతే వీడియో తీస్తున్నా. అది కాక రోడ్డు కదా, అక్కడ పార్కింగ్ కూడా లేదు, ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది అక్కడ. మళ్ళీ మా అమ్మాయికి అడిగిన ఎలా ఉందిరా నీకు డ్యాన్స్ నచ్చిందా అంటే, ఆ మమ్మీ బాగుంది బాగా చేశారు వాళ్ళు, నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ వీళ్ళ డ్యాన్స్ అని చెప్పింది. సో నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు మరీ పిలిచి ఇలా డ్యాన్స్ అనేది చేపించడం అనేది చాలా హ్యాపీ కదా. ఇంకా ఇక్కడ మేము వచ్చేసి లంబసింగి నుంచి పాడేరుకి వెళ్ళే రూట్లో వచ్చేసి చిన్న ఒక డ్యామ్ అయితే కనిపించింది అనమాట. ఇక్కడ ఒక కొద్దిసేపు అయితే ఇక్కడ కొంచెం ఎంజాయ్ చేసినాం అనమాట. ఇక్కడైతే ఫిషెస్ అయితే ఈ వాటర్లో అయితే పడుతున్నాయి. సో అవి చూసి ఇంకా ఆనందం అనిపించింది మాకైతే చూసి. సో చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ప్రతి లొకేషన్స్ కూడా ఇక్కడ. ఇంకా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో వీడియో నచ్చినట్లయితే సో చూసి మీరు కూడా ఎంజాయ్ చేసి వెంటనే మీరు కూడా వెళ్ళండి ఈ లొకేషన్స్కి అయితే. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.